హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మనీ ట్రిప్స్. ఎలా ఉన్నారు మీరు అందరు? నాకు కామెంట్లు చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో టైటిల్ థంబ్నైల్ చూసి మీకు అర్థమై ఉంటుంది. ఈరోజు నేను షేర్ చేయబోతున్నాను పిగ్మెంటేషన్కి, డార్క్ స్పాట్స్కి, ట్యానింగ్ ఉన్న ఫేస్ని క్లియర్ చేయడానికి ఒక మంచి స్కిన్ కేర్ రొటీన్. ఇక్కడ స్కిన్ కేర్ రొటీన్తో పాటు నేను యూజ్ చేసే ప్రోడక్ట్సే మీరు యూజ్ చేస్తే మీకు రిజల్ట్ బాగుంటుంది. ఎందుకంటే ఈ ప్రోడక్ట్స్ అనేవి మెయిన్గా యూజ్ అవుతాయి మీకు పిగ్మెంటేషన్ని రిమూవ్ చేయడానికి, డార్క్ స్పాట్స్ని తగ్గించడానికి, స్కిన్ని ఈవెన్ టోన్ చేయడానికి, మీ స్కిన్ పై ఉన్న ట్యానింగ్ ని తొలగించడానికి. మరియు రిజల్ట్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది, దాదాపుగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. అయినవో వాడే ముందు ఒక్కసారి ప్యాచ్ టెస్ట్ చేసి చూడండి. సో మీకు తెలుస్తుంది మీ స్కిన్ కి సూట్ అవుతాయా లేదా. నా స్కిన్ కి సూట్ అవుతాయి నేను తెప్పించిన ప్రోడక్ట్స్ మీతో షేర్ చేస్తాను అనమాట. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం చూడండి. ఎందుకంటే ఎండింగ్లో నేను కండక్ట్ చేస్తున్నాను ఒక గివ్అవే. ఆ గివ్అవేలో మీకు ఈ స్కిన్ వైట్నింగ్ ఫార్ములాస్ని ఫ్రీగా మీ ఇంటికి పంపించేస్తాను. 1400 విలువ చేసే గిఫ్ట్ అనేది మీకు వస్తుంది. సో మీరు ఈ స్కిన్ వైట్నింగ్ ఫార్ములా నిజంగా పనిచేస్తున్నా లేదా అనేది చెక్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఎక్కువ శాతం చాలా మందికి ట్యానింగ్ అండ్ ఫేస్ పైన ట్యానింగ్ ఉంటుంది, బాడీ పైన ట్యానింగ్ ఉంటుంది, చేతులు ఇక్కడ ఒక రకంగా ఉంటాయి, ఇక్కడ ఒక రకంగా ఉంటాయి, మెడ ఒకలా ఉంటుంది, ఫేస్ ఒకలా ఉంటుంది. సో అలా ఈవెన్ నాకు కూడా ఒకప్పుడు ఉండేది. చాలా వరకు నా ఫేస్ పైన ఉన్న డార్క్ స్పాట్స్ చాలా వరకు తగ్గిపోతున్నాయి. మెయిన్గా నాకు ఇక్కడ డార్క్ స్పాట్స్ ఉండేది. సో ఈ రొటీన్ని, ఈ ప్రోడక్ట్స్ని వాడడం స్టార్ట్ చేసి 2 వీక్స్ అవుతుంది. రిజల్ట్ అంత ఫాస్ట్గా ఏం లేదు కానీ బాగుంది. ఉన్న వరకు రిజల్ట్ నాకు బాగుంది అనిపించింది. సో నేను ఇంప్రెస్ అయిన ప్రోడక్ట్స్ అనమాట. సో ఇది వచ్చేసి క్రిస్టల్ గ్లో అనేది మార్కెట్లో కొత్తగా వచ్చిన బ్రాండ్ అనమాట. ఒక టర్కిష్ బ్రాండ్ ఇది. సో దీనిపైన రాసింది కూడా టర్కిష్ ఆర్ ఉర్దూలో ఉంటుంది. సో ఇది ఇలా ఉంటుంది. ఇది నేను తెప్పించిన ప్రోడక్ట్స్ అండి. సో మీకు దీని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. సో ఇవి క్రిస్టల్ గ్లో అనేది స్కిన్ వైట్నింగ్కి, అలాగే మీ స్కిన్ పైన డార్క్ స్పాట్స్ని వీటిని అన్నిటిని తొలగించి మీ స్కిన్ని ఈవెన్ టోన్ చేయడానికి ఈ ప్రోడక్ట్స్ చాలా వరకు యూజ్ అవుతాయి. సో ఇక్కడ నేను దీని నుంచి తెప్పించాను ఒక నైట్ క్రీమ్ తెప్పించాను. సో డే క్రీమ్ మీరు ఎంత యూజ్ చేసినా నైట్ క్రీమ్ మెయిన్ అండి. ఎందుకంటే నైట్ టైమే మన స్కిన్ అనేది రిపేర్ అవ్వడం అన్నీ జరుగుతూ ఉంటుంది. సో నైట్ కేర్ కోసం నేను నైట్ క్రీమ్ తెప్పించాను. ఇది మాయిశ్చరైజర్ అండి. దీని మీరు మాయిశ్చరైజర్ అనుకోవచ్చు, క్రీమ్ లాగా ఏమి ఉండదు. సో ఇది వచ్చేసి మనకి నైట్ క్రీమ్ లాగా పనికొస్తుంది, లైక్ మాయిశ్చరైజర్ లాగా పనికొస్తుంది. ఇది క్రిస్టల్ గ్లో క్రీమ్ అడ్వాన్స్ వైట్నింగ్ ఫార్ములా అనమాట. సో ఈ క్రీమ్ని తెప్పించాను. సో వీటి ప్యాకేజింగ్ కూడా నేను మీకు చూపిస్తాను. దాని నెక్స్ట్ నేను తెప్పించాను హ్యాండ్స్ పైన ట్యాన్ తొలగించడానికి క్రిస్టల్ గ్లో స్కిన్ వైట్నింగ్ మాయిశ్చరైజర్. ఇది వచ్చేసి మీకు హ్యాండ్ పైన బాడీ లోషన్ లాగా యూజ్ అవుతుంది. ఇదిగో నైట్ టైమే పెట్టుకోవాలి, ఎందుకంటే దీనిలో ఎస్పీఎఫ్ లేదండి. మెయిన్గా నైట్ టైం పెట్టుకునే ప్రోడక్ట్స్ అనమాట ఇవి. దాని నెక్స్ట్ నేను ఫుల్ బాడీ కోసం తెప్పించాను క్రిస్టల్ గ్లో సోప్. ఇది వచ్చేసి క్రిస్టల్ గ్లో స్కిన్ వైట్నింగ్ సోప్ అనమాట. దీంట్లో విటమిన్ ఇ అండ్ సి రిచ్గా ఉన్నాయి, పారాబెన్స్ ఉండవు. సో నా స్కిన్ పైన నేను కేర్ తీసుకుంటాను. నా స్కిన్ చాలా డెలికేటెడ్గా ఉంటుంది, నాకు తెలుసు అందరి స్కిన్ డెలికేటెడ్గా ఉంటుంది. సో మన స్కిన్ పైన యూజ్ చేసే ప్రోడక్ట్స్ అనేవి స్కిన్ని హాని కలిగించడానికి లేకుండా, స్కిన్ని హాని కలిగించకుండా ఉండాలి. సో ఈ ప్రోడక్ట్స్ వెయిట్లో కూడా పారాబిన్ లేదండి. ఈ సోప్ వచ్చేసి మీరు ఓన్లీ ఫేస్కి వాడుకోవచ్చు, అలాగే ఫుల్ బాడీ కూడా వాడుకోవచ్చు. సో నేను నా ఫేస్కి ఫేస్ వాష్ యూజ్ చేయట్లేదండి. ఇది క్రిస్టల్ గ్లో స్కిన్ వైట్నింగ్ సోప్ని యూజ్ చేస్తున్నాను. ఈ సోప్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఈ సోప్ అనేది మీరు ఫేస్కి మీ బాడీకి మొత్తం యూజ్ చేయొచ్చు, కానీ కొంచెం కాస్ట్లీ. దీని కాస్ట్ వచ్చేసి 700 రూపాయలు అండి. 700 రూపాయలకి దగ్గరలో ఇంచుమించుగా ఉంటుంది. సో చాలా కాస్ట్లీ కాబట్టి నేను ఫేస్కి మాత్రం యూజ్ చేస్తాను. మీరు బాడీ మొత్తానికి మీరు స్పెండ్ చేయగలిగితే మీరు బాడీ మొత్తానికి యూజ్ చేయొచ్చు. మీ స్కిన్ నిజంగానే ఒక 10 డేస్లో ఈవెంట్ టోన్లో ఇది చూపిస్తుంది, అంత బాగుంటుంది రిజల్ట్. ఇది ట్యానింగ్ మీద తొలగిస్తుంది. దాంతోపాటు ఎప్పుడైతే దీన్ని మనం బాడీకి అప్లై చేస్తామో, నేను 2 టైమ్స్ బాడీకి అప్లై చేస్తాను, మీ అండర్ ఆర్మ్స్ నుంచి వచ్చే స్మెల్ ఇది చాలా వరకు తగ్గిస్తుంది. దీని నుంచి ఒక మంచి హర్బల్ స్మెల్ వస్తుందండి, కెమికల్ ఉన్న స్మెల్ రాదు, ఒక మంచి హర్బల్ థింగ్ వాడుతున్న ఫీలింగ్ మనకు కలుగుతూ ఉంటుంది. సో దీని ప్యాకేజింగ్ ఒకసారి చూడండి. దీనిలో ఏమేం ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో ఒకసారి చూసేయండి, ఎలా యూజ్ అవుతాయని చెప్తాను పదండి. సో ఇది వచ్చేసి సోప్ ప్యాకేజింగ్ అనమాట, క్రిస్టల్ గ్లో సోప్ అనమాట. ఇది మీరు ఫేస్ వాష్తో పాటు మీ బాడీ మొత్తానికి కూడా అప్లై చేయొచ్చండి. ఇది రిచ్ ఇన్ విటమిన్ ఇ అండ్ సి, ఆల్ఫా ఆర్బిటిన్ ఉంది దీనిలో, ఆల్ఫా లిపోసిక్ యాసిడ్ ఉందన్నమాట. ఈ రెండు ఏంటంటే మీ ఫేస్ పైన పిగ్మెంటేషన్ ఉన్న, డార్క్ స్పాట్స్ ఉన్న వీటిని తగ్గిస్తాయన్నమాట. సో డెర్మటాలజిస్ట్ కూడా మనకి ఈ థింగ్స్ ఉన్న సోప్ కానీ క్రీమ్స్ కానీ సజెస్ట్ చేస్తూ ఉంటారు పిగ్మెంటేషన్ కోసం. అవుటర్ ప్యాకేజ్, ఇన్నర్ ప్యాకేజింగ్ ఇలా ఉంటుంది, సబ్బు వచ్చేసి ఇలా ఉంటుంది, ఒక మంచి స్మెల్ వస్తుంటుంది. సో సబ్బుని ముందు మీరు ఫేస్ని వెట్ చేసుకొని, చేతి పైన సబ్బుని రాసుకొని, ఎంచక్క ఫేస్ పైన అప్లై చేసి ఒక 1 మినిట్ వరకు అలాగే ఉంచుకొని తర్వాత ఫేస్ని వాష్ చేసుకోవాలి.
ఫేస్ని వాష్ చేయగానే మీకు ఫస్ట్ యూజ్లోనే రిజల్ట్ తెలుస్తుంది. ఫేస్ స్మూత్గా అవుతుంది, స్కిన్ గ్లోయిగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ నేను 2 నిమిషాలు మసాజ్ చేసి ఒక 1 మినిట్ ఉంచుకొని ఫేస్ వాష్ చేస్తాను. వాష్ చేసాక చూసారా, ఫస్ట్ యూజ్లో నా ఫేస్ అనేది నాకు చాలా గ్లోయిగా కనిపిస్తుంది. సో ఈ విధంగా యూజ్ చేయాలన్నమాట. సో ఫేస్ వాష్ చేసాక నేను పెట్టుకుంటాను క్రీమ్. డే టైంలో నేను పెట్టుకోనండి, ఎందుకంటే ఇది నైట్ టైంలో బాగా పనిచేస్తుంది. సో నేను నైట్ టైంలో మాత్రం పెట్టుకుంటాను. క్రిస్టల్ గ్లో క్రీమ్ని పెట్టుకుంటాను అన్నమాట. ఈ క్రీమ్ నేను నైట్ పడుకునే ముందు పెట్టుకుంటాను. ఈ క్రీమ్ వచ్చేసి కొంచెం ఆయిలీగా ఉంటుంది, క్రీమీ ఫామ్లో ఉంటుంది కాబట్టి ఇది ఆయిలీ స్కిన్ అయితే మీకు తక్కువ క్వాంటిటీలో పడుతుంది. నార్మల్ స్కిన్ అయినా లైట్గా కొంచెం ఎక్కువ పడుతుంది, డ్రై స్కిన్ వాళ్ళకి కొంచెం క్వాంటిటీ ఎక్కువ పడుతుంది. దాదాపు ఆల్ స్కిన్ టైప్ స్కిన్ సూట్ అవుతుందండి. ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఫస్ట్ టైం పెట్టినప్పుడు ఇక్కడ ప్యాస్టైజ్ చేసుకోండి, మీకు సూట్ అవుతుందో లేదో చూడండి. నాకెందుకో క్రీమీ ఫామ్లో ఉండడం వల్ల నా ఫేస్ కొంచెం చిప్ చిప్గా అవుతుంది ఏమో అనిపించింది, కానీ ఏమీ అవ్వలేదండి. ఈవెన్ ఇప్పుడు నా బేస్ పైన అదే ఉండిందండి. నేను మాయిశ్చరైజర్ లాగా దీన్ని అప్పుడప్పుడు డే టైంలో యూజ్ చేస్తున్నాను. సో మీరు SPF కంపల్సరీ పెట్టుకోవాలి, దేనికంటే దీంట్లో SPF ఉండదు. సో దీన్ని నేను ఎప్పుడు యూజ్ చేస్తాను, ఎలా పెట్టుకోవాలని చూద్దాం పదండి. సో ఇది వచ్చేసి క్రిస్టల్ గ్లో క్రీమ్ అన్నమాట. ఇది అడ్వాన్స్ వైట్నింగ్ ఫార్ములా తోటి ఉంటుంది, బ్యూటిఫైయింగ్ పవర్ఫుల్, మేడ్ ఇన్ టర్కీ. ఇది టర్కీలో రెడీ చేస్తుంది అన్నమాట. దీని ప్రైస్ వచ్చేసి 700 రూపీస్ అండి. సో ఈ క్రీమ్ వచ్చేసి మనకు ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. దీనిలో ఉన్న ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అన్నీ మీకు ఫెయిర్నెస్కి, స్కిన్ ఫెయిర్నెస్కి, డార్క్ స్పాట్స్ని రిమూవ్ చేయడానికి పనికి వస్తాయన్నమాట. మరియు దీనిలో విటమిన్ సి అండ్ విటమిన్ ఈ ఉంది, మల్బరీ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయి, మల్బరీ ఎక్స్ట్రాక్ట్స్ వల్ల స్కిన్ బ్రైట్న్ అప్ అవుతుంది, క్యారెట్ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయి, ఒక మంచి ఫ్రెగ్రెన్స్ ఉంటుంది. క్రీమ్ బేస్ ఫార్ములాలో ఉంటుందన్నమాట. సో ఇది మీ స్కిన్ని ఈవెన్ టోన్గా చేయడానికి యూజ్ అవుతుంది. ఫేస్ వాష్ చేశాక నేను ఈ విధంగా కొంచెం అమౌంట్ క్రీమ్ తీసుకొని కొంచెం జెంటిల్గా నా ఫేస్ పైన మసాజ్ చేసుకుంటాను, అంతేనండి. అప్లై చేసుకుంటాను, ఆ ఏరియాలో అప్లై చేయకూడదు, జస్ట్ ఫేస్కి అప్లై చేయాలి, అంతే. ఇది నైట్ టైంలో. సో ఈ విధంగా చాలా మంది మనం ఫేస్ పైన కేర్ తీసుకుంటాం కానీ బాడీ పైన కేర్ తీసుకోం, అందుకే ఫేస్ ఒకలాగా, మెడ ఒకలాగా, చేతులు ఒకలాగా ఉంటాయి మనకి. సో ప్రాపర్ కేర్ తీసుకోకపోవడం వల్ల ట్యానింగ్ జమ అవుతుంది, మీ ఫేస్ అన్ఈవెన్ టోన్, మీ స్కిన్ అన్ఈవెన్ టోన్లో ఉంటుంది, బాడీ మొత్తం అన్ఈవెన్ టోన్లో అవుతుంది. సో మీరు ఈవెన్ టోన్లో కావాలంటే మెయిన్గా ఈ సోప్ని వాడచ్చు, బాడీ మొత్తం పెట్టుకోవచ్చు. ఎక్స్పెన్సివ్, మీరు ఎక్స్పెన్స్ చేయగలిగితే. సో ఇది కొంచెం కాస్ట్లీ కాబట్టి నేను బాడీకి బాడీ లోషన్ వాడుతాను. మీ సోప్ సో బాడీ మొత్తానికి అప్లై చేసేసి దాన్ని నెక్స్ట్ బాడీని కూర్చొని డ్రై అవుట్ చేసి ఈ బాడీ లోషన్ని పెట్టుకోవచ్చండి. ఇది వచ్చేసి క్రిస్టల్ గ్లో స్కిన్ వైట్నింగ్ మాయిశ్చరైజర్ బాడీ లోషన్. ఇది ఇలా ఉంటుంది, అడ్వాన్స్ వైట్నింగ్ ఫార్ములా, సుపీరియర్ బ్యూటిఫైయింగ్ పవర్. ఇది మీ స్కిన్ని చాలా వరకు ఈవెన్ టోన్లో చేస్తుంది, మీ స్కిన్ పైన ఉన్న ట్యానింగ్ తోలిస్తుంది, దాంతోపాటు స్కిన్ టోన్ని ఖచ్చితంగా ఎక్కువ చేస్తుంది, 2-3 షేడ్లు ఎక్కువ ఇలా చేస్తుంది, బ్రైట్న్ పైలాగా చేస్తుంది. సో నేనైతే ఇక్కడ 14 ఆర్ 13 డేస్ నుంచి రెగ్యులర్గా వాడుతున్నాను. నాకు రిజల్ట్ బాగా అనిపించింది. నా ఫేస్ పైన మేకప్ లేదండి, జస్ట్ నేను ఐ లైనర్ పెట్టుకున్నాను. సో నాకు రిజల్ట్ చాలా బాగా అనిపించింది, అందుకే నేను మీతో షేర్ చేస్తాను. ఇది వచ్చేసి నా హానెస్ట్ రివ్యూ అన్నమాట. సో దీన్ని ఎలా వాడాలనేది చూద్దాం. సో ఇది వచ్చేసి క్రిస్టల్ గ్లో స్కిన్ వైట్నింగ్ అండ్ మాయిశ్చరైజింగ్ బాడీ లోషన్. ఇది వచ్చేసి అడ్వాన్స్ వైట్నింగ్ ఫార్ములా ఫర్ ఎక్స్టర్నల్ యూజ్ ఓన్లీ. ఇది మీ స్కిన్ని వైట్ చేస్తుందండి, అంటే మీ స్కిన్ పైన ఉన్న ట్యాన్ని తొలగిస్తుంది. ఇది వచ్చేసి ఇన్నర్ ప్యాకేజింగ్ ఇలా వస్తుంది, 2 ట్యాబ్స్ వస్తాయి మీకు. సో ఒకటి ఓపెన్ చేసి ఇంకొకటి ఓపెన్ చేయాలి. మీకు ట్రావెల్ ఫ్రెండ్లీగా ఉంటుంది, ఎక్కడ లీక్ అవ్వదు. దీంట్లో ఉన్న గుడ్నెస్ ఏంటంటే చాలా వరకు బాడీ లోషన్స్ చిప్ చిప్గా మనకి ఆయిలీనెస్ని కలిగజేస్తూ ఉంటాయి, కానీ ఈ బాడీ లోషన్ ఇలాంటి ఆయిలీనెస్ని కలిగజేయదు, మీ స్కిన్ని చిప్ చిప్గా ఉంచనియదు, మీ స్కిన్ పైన ట్యానింగ్ని తొలగిస్తుంది, రిజల్ట్ చాలా బాగుంటుంది. సో రెగ్యులర్గా నేను నైట్ బాత్ చేసిన తర్వాత ఈ రొటీన్ మొత్తాన్ని ఫాలో అవుతూ ఉంటాను. సో మీ స్కిన్ మొత్తం ఈవెంట్ టోన్గా కావాలంటే మీరు కూడా ఇలాంటి ఒక రొటీన్ని ఫాలో అవుతూ ఉండండి. ఈవెంట్ టోన్ ఉన్న స్కిన్ని మీ సొంతం చేసుకోండి. సో ఫ్రెండ్స్, మీకు పిగ్మెంటేషన్, ట్యానింగ్ ఉన్న స్కిన్ ఈవెంట్లో లేకపోయినా మీరు ఈ ప్రోడక్ట్స్ని యూజ్ చేయొచ్చండి. పారాబిన్ ఫ్రీ, SLS ఫ్రీ, మీకు కెమికల్స్ ఇందులో లేవు. సో కెమికల్ లేని ప్రోడక్ట్స్ మీ స్కిన్కి చాలా మంచివండి. ఎవరిదైతే స్కిన్ పైన ఎక్కువ యాక్నిస్ ఉన్నాయి, పింపుల్స్ ఉన్నాయి, అలాంటి వాళ్ళు డాక్టర్ సజెషన్ తోటి వాడండి. ఒకసారి డాక్టర్ని అడగండి, డెర్మటాలజిస్ట్ని ఇవి నేను పెట్టుకోవచ్చు అని చెప్పేసి. సో ఇదండి, ఇది వీటిపైన నాకు నా హానెస్ట్ రివ్యూ. నాకు బాగా అనిపించింది, నా హానెస్ట్ రివ్యూ అని నేను తెప్పించాను. నేను నా స్కిన్ పైన ట్రై చేశాను, 10 డేస్ తర్వాత మీతో రిజల్ట్ షేర్ చేస్తాం. 10 డేస్ ఎనఫ్ అండి, 10 డేస్లో నాకు రిజల్ట్ తెలిసింది. సో మీకు కూడా ఎక్కువ అనీవెంటోన్ ఉన్నా, ఎక్కువ స్కిన్ పైన పింపుల్ మార్క్స్ ఉన్నా, ఇవన్నీ కూడా చాలా తొందర తగ్గిపోతాయి, ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే వీటి రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. వీటిని మీరు బై చేయాలంటే వీటి లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. దాన్ని నెక్స్ట్,
సో ఇప్పుడు నేను కండక్ట్ చేయబోతున్నాను ఒక గివ్ అవే. ఈ గివ్ అవేలో మీకు ఇంత కాస్ట్లీ ప్రోడక్ట్స్ దొరుకుతాయండి. ఈ కాస్ట్లీ ప్రోడక్ట్స్ మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఈ గివ్ అవేలో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి. గివ్ అవేకి పెద్దగా ఏం లేవండి, బోల్డ్ అండ్ లింక్స్లో కూడా నేను ఏమి చెప్పాను, జస్ట్ 3 కండిషన్స్. ఆ కండిషన్లో ఫస్ట్ కండిషన్, గివ్ అవేలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే మీరు నా సబ్స్క్రైబర్స్ అయి ఉండాలి. సో నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సెకండ్ కండిషన్, మీరు ఇక్కడ క్రిస్టల్ గ్లో వాళ్ళ పేజ్ లింక్, ఇన్స్టాగ్రామ్ పేజ్, ఇలా ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, అది చెక్ చేయండి. ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ని మీరు ఫాలో అవ్వాలి, నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఇంటికి సబ్స్క్రైబ్ చేయాలి. క్రిస్టల్ గ్లో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ని మీరు ఫాలో అవ్వాలి, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఫాలో అవ్వండి. దాని నెక్స్ట్, క్రిస్టల్ గ్లో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్లో ప్రజెంట్గా ఒక పోస్ట్ పెట్టున్నారు, ఆ పోస్ట్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయాలి. ఫస్ట్ థింగ్, నన్ను ఇన్స్టాగ్రామ్లో వచ్చి నన్ను యూట్యూబ్లో ఫాలో అవ్వాలి, అండ్ యూట్యూబ్లో మీరు నా సబ్స్క్రైబర్ అయి ఉండాలి. సెకండ్ థింగ్, క్రిస్టల్ గ్లో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ని మీరు ఫాలో అయి ఉండాలి. థర్డ్ థింగ్, వీళ్ళ ఇన్స్టాగ్రామ్లో వీళ్ళు ప్రజెంట్గా ఏ పోస్ట్ పెట్టారో ఆ పోస్ట్ని లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయాలి. సో ఇలా చేయడం వల్ల మీకేం లభిస్తుంది, ఈ గివ్అవేకి ఈ గివ్అవేలో విన్నర్ అయిన వాళ్ళకి నేనేమిస్తాను, ఈ గివ్అవేలో విన్నర్ అయిన వాళ్ళకి మీకు క్రిస్టల్ గ్లో స్కిన్ వైట్నింగ్ సోప్ వస్తుంది, అలాగే స్కిన్ వైట్నింగ్ బాడీ లోషన్ వస్తుంది. ఇది ఒక ప్యాక్ లాగా 3 మెంబర్స్కి 3 గిఫ్ట్ హ్యాంపర్స్ వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే 1400 రూపీస్ వర్త్ గిఫ్ట్ మీకు వస్తుంది అనమాట. సో ఆలస్యం ఎందుకు, మీరు కూడా నాలాగే ఈ ప్రోడక్ట్స్ని ట్రై చేసేసి వీటిని గెలవాలి అనుకుంటే, వీటి రిజల్ట్ని లైవ్లో చూడాలి అనుకుంటే ఖచ్చితంగా గివ్అవేలో పార్టిసిపేట్ చేయండి. గివ్అవే విన్నర్స్ అనేవాళ్ళు ఎగ్జాక్ట్లీ 1 వీక్ తర్వాత కమ్యూనిటీ ట్యాబ్లో మీకు కనిపిస్తారు. సో వాళ్ళు డీటెయిల్స్ నాకు పంపిస్తే మీకు మీ గిఫ్ట్ హ్యాంపర్స్ మీ ఇంటికి వచ్చేస్తాయి. ఓకేనా? సో ఇది ఈరోజు నా వీడియో. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మీరు మన ఇంటికి సబ్స్క్రైబ్ చేయండి. నేను కలుస్తాను మరొక బ్లాగ్లో. అంతవరకు బై బై, టాటా.